మనకి సూర్యనారాయణమూర్తి నుంచి కిరణాలు వస్తున్నాయని మనకు తెలుసు. కానీ ఇలాంటి సూర్యులు అనేక మంది ఉన్నారు. ద్వాదశ ఆదిత్యులు అని మనవాళ్లే చెప్పారు. ఇలా అనేక మంది ఆదిత్యులు, ఈ వెలిగేటటువంటి ఇంతమంది ఆదిత్యులకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? శ్రీహరి నుంచి. హరి వల్లే శక్తి వస్తుంది. కాబట్టి హరిదాసు అనేటటువంటి వాడు ఆ సూర్యనారాయణమూర్తికి సంకేతంగా, నేను హరి యొక్క శక్తితోటే ఈ హరిదాసు తిరిగాడు అంటే కూడా ఆ సూర్యనారాయణమూర్తి ఏదైనా అనుగ్రహించాడన్నా ఈ భూమిలో జరిగేటువంటి ఘటనలన్నీ కూడా ఆయన నుంచే అని హరిదాసులు వస్తారు. ఇక రెండోది ఏం చెప్పాం మనం, పశువులకి వాటికి పొంగలి పెట్టడం సంప్రదాయము అన్నాం. మనం కూడా పొంగలి తినాలి అన్నంతో, అరిసెలు తింటాం. అరిసెలు దేనితోటి చేస్తారు? బియ్యపు పిండితోటి చేస్తారు. నిన్నటి దాకా చంద్రుడి యొక్క కాలం ఎక్కువ ఉంది, ఇప్పటి నుంచి సూర్యుడి యొక్క శక్తి పెరుగుతుంది. సూర్యుడి యొక్క శక్తి పెరిగేటప్పుడు నువ్వు చంద్రతత్వానికి ప్రధానమైనటువంటి బియ్యము యొక్క పదార్థాలను విస్మరించకు. నలుగురికి ఈ చంద్రతత్వాన్ని పంచు, అంటే ఆ బియ్యముతో చేసిన గంజో, ఆ బియ్యముతో వచ్చేటువంటి పదార్థాలు ఇవి తింటూ ఉండాలి. ఈ గంజి అనేది చాలా ప్రధానం, బలాన్ని ఇస్తుంది. సంక్రాంతి తర్వాత నుంచి, సంక్రాంతి నుంచి మొదలు పెట్టాలి. అంతకు ముందు కూడా తింటాము, కానీ ఇప్పుడు ఎక్కువగా తీసుకోవాలి అనే సంకేతాన్ని మనకిస్తూ ఉంటారు. కాబట్టి బ్రహ్మాండంగా రకరకాలైనటువంటి పదార్థాలు బియ్యపు పిండితో చేస్తాం. మనం ఇక్కడ కానీ పక్షులను కూడా ఆరాధించే సంప్రదాయం ఉంది. ఈ పక్షులని ఆరాధించేటువంటి సంప్రదాయం, హరిదాసుల దగ్గరికి రావాలంటే ఇది తెలియాలి. హిమాలయాల్లో ఉండేవాళ్ళు వాళ్ళు బియ్యపు పిండితోటి పక్షుల ఆకారంలో భక్ష్యాలు తయారు చేస్తారు. చేసి మెళ్ళో దండల్లాగా వేసి పిల్లలకి ఆడుకోవడానికి పంపిస్తారు. వాడు ఆడుకొని తిరిగి రాగానే ఈ భక్ష్యాలన్నీ మరుసటి రోజు పక్షులకు వేస్తారు. ఏమా బియ్యపు పిండి అనేటటువంటిది పక్షులకు వేస్తారు. ఏ ఆధారము లేకుండా, భూమి యొక్క ఆకర్షణ సంబంధం లేకుండా, ఆధారం లేకుండా ఎగిరేటటువంటివి ఏవైతే ఉన్నాయో దానికి కూడా పరమాత్మే ఆధారము. ఏమా హరిదాసైనా అంతే, ఈ బియ్యముతోటి వాళ్ళు చేస్తారు. మన దగ్గర కూడా అన్నం వండి, పూర్వం ఇప్పుడు అన్ని నైసూకరాలు సోకులు ఎక్కువైనాయి కానీ పూర్వం అన్నం వండి, లేదు మిగతా ధాన్యాలు తీసుకొని దాంట్లో కొంచెం రంగులు కలిపి ఊరవతలకు వెళ్ళి ఆ ఈ పిండి అన్నీ అక్కడ బయట పెట్టి ఆ పక్షులు అవన్నీ వచ్చి తింటాయని కనుమరుగై పక్కకు వెళ్తారు. ఆ పక్షులన్నీ వచ్చి తింటుంటే ఆడవాళ్ళు కూడా రకరకాల రంగుల్లో తయారై వెళ్తారమ్మ, బ్రహ్మాండంగా తయారై వెళ్తారు. అలా వెళ్ళి ఊరవతల పెడితే ఎంత సెలబ్రేషను! ఒకటి మీరు డ్రెస్ కట్టుకోవడానికి ఉంటుంది, ఒకటి అలంకరించుకోవడానికి ఉంటుంది, నెక్స్ట్ అన్నం తీసుకొని వెళ్ళి జీవులకి పంచుతున్నారు. ఎంత ఆనందం అమ్మ! ఇదేదో పబ్బుకి వెళ్ళో, కిట్టీ పార్టీకి వెళ్ళో, ఇంకో పని చేసిన లాంటిది కాదు. బ్రహ్మాండంగా అలంకరించుకొని చక్కగా రంగురంగుల్లో తయారయ్యి ఈ అన్నం తీసుకొని వెళ్ళి ఆ పక్కన పెట్టి చాటుగా ఉండి అవి తింటుంటే, ఆనందిస్తూ ఉంటే ఎంత తృప్తిగా ఉంటుందమ్మా. అవి తినటం వల్ల మన బంధువులు మిత్రులు మన ఇంట్లో వాళ్ళందరి పీడలు దూరమవుతాయి. అంటే పెట్టు, పెట్టేటప్పుడు కూడా చాటుగా ఉండి నేనేదో చేశానని పెట్టకు. ఆ పక్షికి చాటుగా ఎలా ఉండి పెడుతున్నావో మన ఇంటికి ఎవరు వచ్చినా అలాగే చాటుగా ఉండి పెట్టు. నేను పెడుతున్నాను, నేనేదో చేస్తున్నాను అనేది నీకున్నా చాటుగా ఉంచుకొని పెట్టు, బయటికి చెప్పేయకూడదు. కొంతమంది అన్నం పెట్టేటప్పుడు కొన్ని చోట్ల తినలేం కూడా, అన్నం పెడుతూ పెడుతూ టమాటాలు తీసుకొచ్చి, ఏమండి ఇప్పుడు అంటే పర్వాలేదు భోజనాలు ఏం పెడతామండి, కిలో టమాటాలు 120 అయిపోయినాయి అన్నారు అనుకోమ్మా, తినేవాడి పరిస్థితి ఏంటి? అందుకని చాటుమాటుగా ఉండి అనవసరమైన మాటలు ప్రేలాపనలు ఎక్కువ లేకుండా ప్రేమగా పెట్టాలి. అబ్బో కిలో నెయ్యి 3000 అట అక్కడ అంటే లాభం లేదు. కాబట్టి అలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి వడ్డన చేయి, జాగ్రత్తగా పంచు, పీడల నుంచి దూరంగా ఉండు, ప్రేమగా ఉండు, అందరితోటి కలువు, ఆడవాళ్ళందరూ దగ్గరికి రావాలి, నా బంధువులు మిత్రులు కుటుంబం అంతా బాగుండాలనే సంకల్పంతో ఉండు. ఎంత పాజిటివ్ థింకింగ్. ఈ సంస్కృతిని పోగొట్టుకుంటున్నాం. పొద్దున్నే వెళ్ళిపోతారు, ఎందుకు పక్షులు మళ్ళీ ఆహారం కోసం బయటకు వెళ్తాయి. ఈ లోపే సజ్జగింజలో ఏవో గింజలో ఏవో తీసుకొని వెళ్ళి అక్కడ చల్లి ఆ పక్షులన్నీ తింటుంటే ఆనందిస్తారు. అలా పక్షులకి వాటికి ఆహారం పెట్టడం అనేటటువంటిది ఓ సంప్రదాయం. తర్వాత ఇప్పటి నుంచే పైన నీళ్లు కూడా పెట్టుకోవాలి, ఆ నీళ్ళన్నది తీసుకుంటాం. ఈ హరిదాసుకి బియ్యం ఎందుకు ఇస్తున్నామయ్యా అంటే, సౌరశక్తి మొత్తానికి చంద్రశక్తి కూడా చాలా అవసరము. ప్రతి నెల సూర్యుడు చంద్రుడు ఈ భూమి మూడు ఉండడం వల్లే అమావాస్య కానీ పాడ్యం కానీ ఈ సృష్టి అంతా నడుస్తోంది అని సౌరశక్తిగా హరిదాసుని తీసుకొని, చంద్రశక్తిగా ఈ బియ్యాన్ని తీసుకొని, ఈ చంద్ర సౌరశక్తులన్నీ హరి యొక్క అనుగ్రహమే, ఇవన్నీ హరి యొక్క దాసులే అని ఆ సూర్యచంద్రుల్ని రెండింటినీ కలిపినట్టుగా ఆ బియ్యాన్ని తీసుకొని వెళ్ళి ఆయన పాత్రలో వేస్తారు. ఆయన కూడా వెంటనే హరిదాసు అన్నారు కదా, హరికి పెద్ద దాసు ఎవరమ్మా? లక్ష్మణుడు. ఎంత పని చేస్తాడమ్మా, అవునా? రాముణ్ణి ఇలా చూస్తూ ఉంటాడు.
అందుకనే వీళ్ళు అది వెయ్యంగానే శ్రీమతే రామానుజాయన్న హరి గోవింద గోవింద అని పాటలు పాడతారు. శ్రీమతే రామానుజాయమ్మ తే నమః అని ఆ లక్ష్మణుణ్ణి తలుచుకుంటూ ఉంటారు. ఆ లక్ష్మణ పరబ్రహ్మని తలుచుకుంటారు. ఇది ఇప్పుడు కాదమ్మా, అనాదిగా ఉన్న సంప్రదాయం. రామచంద్రమూర్తి ఉన్నప్పుడు కూడా ఈ సంప్రదాయం ఉండేది, కృష్ణయ్య ఉన్నప్పుడు కూడా ఈ సంప్రదాయం ఉండేది, ఈ రోజుకి ఉంది. దీన్ని అభివృద్ధి చేసుకోవాలి. పశువులు వచ్చి ఇంటి ముందు ఆడాలి, అలంకరించుకోవాలి. పశు సంపద చాలా ముఖ్యం, పక్షి సంపద ముఖ్యం. ఇంటి ముందు కుచ్చులతోటి పెట్టుకోవాలి. పెడితే ఈ పక్షులు వచ్చి మరి పాపం అవి పొలంలో ఉన్నప్పుడు పాడు చేస్తాయని వాటిని ఎళ్ళగొడతాం, చప్పుడు చేస్తాం, కొడతాం, పక్కకు పంపిస్తాం, ఆ దోషం పోవాలి కదా. అందుకని ఇంటి ముందు ఆ వరి కుచ్చులు, సజ్జ కుచ్చులు, జొన్న కుచ్చులు, ఈ కుచ్చులు పెడతారు. పక్షులు వచ్చి ఆనందంగా అవి పీక్కొని తిని వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఏ తప్పు నువ్వు చేసావో అది నువ్వు దిద్దుకోవాలి అని చెప్పడంలో భాగము. అందుకని హరిదాసులకి హరినామ సంకీర్తనం వాళ్ళు చేస్తారు. ఆ సూర్యతత్వము చంద్రతత్వము రెండు ఒకటే అని ఆయన పాత్రలో మనం బియ్యం వేస్తాం ఇదమ్ము. అలాగే గురుగారు, ఇదే సమయంలో గుమ్మడికాయల్ని దానం చేయడం వెనుక ఆంతర్యం ఏంటంటారు? గుమ్మడికాయ అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది. ప్రధానంగా ఈ గుమ్మడికాయతోటి వడియాలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. గుమ్మడికాయ దృష్టికి కూడా చాలా మంచిది, రకరకాలైనటువంటి దృష్టులు. ఈ గుమ్మడికాయల్ని బలుల్లో కూడా మనం వాడుతూ ఉంటాం. ఈ గుమ్మడికాయతోటి ఎన్నో రకాలైనటువంటి స్వీట్లు కూడా తయారు చేస్తూ ఉంటారు. గుమ్మడి బ్రహ్మాండం మొత్తానికి గుర్తమ్మ. ఈ భూమి ఎలా ఉంటుందయ్యా అంటే గుమ్మడికాయ ఆకారం, అంటే ఓవెల్ షేప్లో ఉంటుంది. అర్థమైంది? భూమి ఓవెల్ షేప్లో ఉంటుంది, అందులో ఉండే గింజలు అది. ఏది చేసినా, నువ్వు ఏ సత్కర్మ చేసినా, ఏం చేసినా శాంతి అనేటటువంటిది అవసరము. గుమ్మడికాయ ఎప్పుడు ఎదుటి వాళ్ళకి ఇస్తామో, ఎదుటి ఎక్కడి నుంచైనా గుమ్మడికాయ తెచ్చుకుంటామో అది శాంతికి గుర్తు. ఆ శాంతిని పంచుకోవడం కోసం ఒకళ్ళకొకళ్ళు గుమ్మడికాయలను ఇస్తుంటారు. సాక్షాత్తు అమ్మవారే గుమ్మడికాయ. అది ఇక కనుమ రోజు క్రతువులు నిర్వహిస్తూ ఉంటారు, దాని గురించి కొంచెం. కనుమ రోజు చెప్పాక పశువులకే ప్రధానంగా చేసుకోవడం, పక్షులని ఆరాధించుకోవడం. ఈ సంక్రాంతి రోజు పెరుగు దానం చేస్తాము. అలాగే కనుమ రోజు రాగి పాత్రలు, రాగికి సంబంధించినటువంటివి, ఇత్తడికి సంబంధించినటువంటి లోహాలని దానం చేసుకోవడం. కనుమ రోజు దుప్పట్లు, వస్త్రాలు లాంటివి దానం చేయటం. ఖచ్చితంగా దానాలు చేయాలి. ఎందుకు? పొద్దున పూట ఎండ ఉండి రాత్రి చలి వస్తుంది, ఆ చలి భయంకరంగా ఉంటుంది, ఎక్కువ కొరికేసే చలి వస్తుంది. ఎంతమంది ఏ ఇబ్బందుల్లో ఉన్నారో తెలియదు. అందుకని నువ్వు ఈ సంక్రాంతి నుంచి నీ శక్తి కొలది, నువ్వు ఆ దుప్పటి ఇంట్లో కప్పుకుంటున్నావా, ఒక దుప్పటి ఎవరికైనా బయట ఇవ్వు. ఇలా ప్రతివాడు అనుకున్నాడు అనుకోమ్మ, ఎవరికైనా బట్టకి కానీ, తిండికి కానీ, వస్తువులకు కానీ లోటు ఉంటుందా? సమాజంలో నువ్వు బతుకుతూ ఎదుటివాడిని ఎలా బతికించాలి అని చెప్పేది మన పండగ. ఎవరికి ఒక దుప్పటి కొనియటం అసలు ఇబ్బందే కాదు, అవునా కాదు? అలా ఇబ్బంది అయిన వాడికే ఇది కొనియాలి, వాడు కొనియకపోయినా పర్లేదు. కాబట్టి ఈ విధమైనటువంటి ధర్మాలు, దానాలు అన్నీ కూడా కనుమరోజు చేస్తే చాలా విశేషంగా మనకు పెద్దలు చెప్తారు. సంక్రాంతి అంటేనే ప్రకృతిలో అద్భుతమైన వింతలు జరుగుతాయి. శివగంగా అనే క్షేత్రంలో ఇప్పుడు ఈ ఒక తొట్టి ఉంటుంది పైన కొండ మీద, 3,000 అడుగులు ఎత్తు చిల్లర ఉంటుంది. ఆ కొండ మీద రాతిస్తంభం పక్కన ఉండే తొట్టిలో కేవలం మకర సంక్రాంతి రోజు 40 అంశాలు నీళ్లు ఊరుతాయి. ఆ నీళ్లను తీసుకొని సగం మైసూరు రాజుగారికి, సగం భక్తులకి తీర్థం కింద ఇస్తారు. అలా మన పంచాంగంలో రాసిన దాని ప్రకారం మన భూమి మీద కూడా మార్పులు కనిపిస్తూ ఉంటాయి. అంత గొప్పది మన పంచాంగం. కాబట్టి బొమ్మల కొలువులు, బంధువుల్ని ఊరేళ్ళనివ్వకుండా ఉంచడాలు, వాళ్ళతోటి ఆనందంగా గడపడము, ఎడ్ల పందేలు పెట్టడము. ఎడ్లకి ఒక రాయిని కడతారు రైతులు, నా ఎడ్లు బలం అంటే నా ఎడ్లు బలము అని, అంటే ఎడ్లని బలంగా ఉంచుకోవాలి అనే విషయం అక్కడ చూపిస్తారు. అందుకని పందేలు పెట్టుకుంటూ ఉంటారు. నువ్వెంత సరదాగా ఉన్నావో నీ సరదాలో నీ ఎడ్లు పాత్రధారులు అయి ఉండాలి అని ఆ ఎడ్లకు ఒక రాయిని కట్టి ఆనందంగా వెళ్ళటం. ఇలా కనుమ రోజు కూడా చాలా విశేషంగా ఆటల పాటల పోటీలతోటి రైతులు చేసుకునేటువంటి సంబరాలే ఈ సంకురేతిరి సంబరాలు. అలాగే గురుగారు, కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అని చాలా మంది చెప్తూ ఉంటారు, ఇది నిజమేనంటారా? నిజమే. చెప్పాక ఇందాకన్నాను మీకు, ఉత్తరాయణం, దక్షిణాయనం కాలం మారుతోంది. కాలం మారేటప్పుడు ప్రయాణం చేస్తే అనారోగ్యాలు వస్తాయి. అందుకని మన ఇంటికి వచ్చి ఇన్ని రకాల తిండి తిన్నవాడిని కనుము జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. వాళ్ళని 2 రోజులు ఆపితే అనారోగ్యాల పాలు కాకుండా మిగతా పనులు చేయగలుగుతారు. ప్రయాణం మధ్యలో అనారోగ్యం వస్తే కష్టం కదా, అందుకని ఆపుతూ. ముక్కనుము అనేది ఎలా వచ్చింది గురుగారు? ముక్కనుము అంటే కనుముతోటే పీడలన్నీ పోవట్ల ఇంకా కొంచెం ముందరికి కూడా వెళ్తోంది. అంటే నీకు ఒక చిన్న విషయం చెప్తామ్మా, డాక్టర్స్ దగ్గరికి నువ్వు వెళ్ళావనుకోమ్మా, 24 అవర్స్ అబ్జర్వేషన్ అంటాడు, లేదా 48 అవర్స్ అబ్జర్వేషన్ అంటారు, ఈ రెండే చెప్తారు, అవునా? ఈ 24 48లో సంక్రాంతికి జరిగేటటువంటి భోజన ఆపరేషన్కి
48 అవర్స్ అబ్జర్వేషన్ ఉండాలి, మినిమం 24 అవర్స్, బట్ 48 అవర్స్ అబ్జర్వేషన్, లేకపోతే ఉన్నటువంటి కాల మార్పుల్లో శరీరంలో తేడాలు వస్తాయి. అందుకని ఆ ఇంట్లోనే ఉంచుకొని జాగ్రత్తగా చూసుకోవచ్చు.